ప్రజలే మా దేవుళ్ళు, వారి సుఖ సంతోషాలే మాకు శ్రీరామ రక్ష అంటూ ఉపన్యాసాలు దంచే రాజకీయ నాయకులు ఆడే ఆటలో పేద ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు. పేపర్లో ఫోటోల కోసం ఫోజులు ఇచ్చే ఈ రాజకీయ నాయకులు ఒక్క క్షణం ప్రజా సమస్యలపై ఆలోచించినప్పుడే పేదవాడికి పట్టెడు మెతుకులు దొరుకుతాయి. పొట్టకూటి కోసం వేకువ జాము నుండి రాత్రి వరకు రోడ్ల వెంబడి తిరుగుతూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చిన్న పాకలు వేసుకొని జీవిస్తున్న వీరు ఎప్పటికైనా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు మా గోడు విని మాకు న్యాయం చేస్తారేమోనని ఎదురు చూస్తూ బతుకు జట్కా బండిని ముందుకు సాగిస్తూ ఉన్నారు వీరు. ఇంతకీ వీరు ఎవరు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఇదిగో ఇక్కడ రోడ్డు వెంబడి పాకలు వేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు వీరు. పాలకులు చెప్పే మాటలకు చేతలకు పొంతనలేదు అనడానికి ఈ పూరి పాకలే నిదర్శనం. కోటి విద్యలు కూటి కొరకే అనేది ఈ పేద ప్రజలకు బాగా వర్తిస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రూరల్ మండలంలోని చేవెళ్ల గ్రామం చేవెళ్ల మల్లన్న గట్టుపై కొన్ని సంవత్సరాలుగా కాగితాలు ఏరుకుంటూ అక్కడ నివాసం ఉంటున్నారు. అన్నీ ఉన్నా అల్లడి నోట్లో శని అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలతో దంచి కొడుతున్నారు. కానీ ఆ పథకాలు ఏ ఒక్కటి కూడా వీరికి అందలేదు అనేది సత్యం. పేరుకు మాత్రం ఆధార్ కార్డులు ఇచ్చి సర్దుకున్నారు ప్రభుత్వ అధికారులు. చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని అమ్ముకొని వచ్చిన సొమ్ముతో ఒక పూట తిని మరో పూట పస్తులుంటూ జీవనం సాగిస్తున్నారు వీరు. పరిస్థితి ఎలా ఉన్నదని వీరి పరిస్థితి ఎలా ఉన్నదో మీరే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తామని దండోరా వేసి మరీ పబ్లిసిటీ చేసిన ప్రభుత్వ అధికారులు వీరికి మాత్రం రేషన్ కార్డులు కావాలని ఆర్జీల చేత పట్టుకొని ప్రభుత్వ అధికారులు పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు చెప్పులు అరిగిపోయాయి. కానీ వాళ్ళ చెప్పులు అరిగిపోవడం దేవుడికి ఎరుక, వాళ్ళ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇదిలా ఉంటే కనీసం రేషన్ కార్డు ద్వారా, సబ్సిడీ బియ్యం ద్వారా అయినా సరే వీరి పొట్ట నింపుకుందామనే వారి ఆశలు అడియాశలుగా మారాయి. కనీసం ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డు ద్వారా అయినా సరే వృద్ధులకి, వితంతువులకి పింఛన్ ఇస్తారేమోనని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు పేద ప్రజల గురించి ఆలోచించి, ఇలాంటి జీవనం సాగిస్తున్న పేద ప్రజల గురించి ఆలోచించి దుర్భర జీవితంలో గడుపుతున్న వీరికి ప్రభుత్వం చేయూతని కల్పించాలని న్యూస్ ఇండియా పాలకులకు, అధికారులకు విజ్ఞప్తి చేసింది. సార్, బయట బియ్యం 15 రూపాయలకు ఇలా అమ్ముతున్నారు. బియ్యము ఆ బియ్యం కొనుక్కోవాలంటే మేము వేరే కాయలు ఏదో అవిటికే సరిపోతున్నాయి. మాకు తినడానికి సరిపోతున్నాయి, తిననికే కూరగాయలకు అవిటికే సరిపోతున్నాయి. వర్షం వాన వస్తే సైలెంట్ ఇంట్లో వండుకున్నాయి. ఆ రోజు అన్నమే తినలేదు, అడుకొచ్చుకుని తింటే తినాలా లేకుంటే లేదు. మీరు ఎప్పుడైనా మా గ్రామ పంచాయతీకి రసం కార్డు కోసం ఎప్పుడైనా అప్లై కోసం మీరు పోయారా? పోయినాము. పోతే ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చేది ఇంకా టైం లేదమ్మా, టైం ఇంకా మొన్నేలా టైం పడుతుంది అని చెప్పిండు. చెప్పే మళ్ళా తర్వాత మీరు ఏం చేశారు? ఏం చేయలేక వచ్చి సైలెంట్ ఇంటికాడ కూర్చున్నాం. మీకు గ్రామ పంచాయతీ నుంచి మీకు అసలు పట్టిస్తలేరా? ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఏం కోరుకుతున్నారు మీరు? మాకు బియ్యం రావాలయ్యా, రేషన్ కార్డు వస్తే సార్, రేషన్ కార్డు రావాలి, పింఛన్ వస్తే సార్. సార్, మేము ఇట్లా 5-6 సంవత్సరాల సందీనే ఉన్నాము. మాకేది ఆధారం చూస్తలేరు సార్, తిరుగుతూ ఉన్నాము, పట్టించుకుంటలేరు సారు. ఇంత పింఛనన్న రాయమంటే రాసలేదు, అసలు కోపిన్ కార్డ్ అన్న ఏమంటే ఇస్తలేరు సారు, ఏమి ఇస్తలేరు. తిరిగి తిరిగి మాకు బేజారు వస్తుంది సార్. ఆడికి పోతే ఆడ పట్టించుకుంటలేరు, ఇడికి పోతే ఇడ పట్టించుకుంటలేరు. మా బావ చచ్చిపోయిండు, నా కొడుకు చచ్చిపోయిండు, వాళ్ళు చచ్చిపోయినాక మేము ఆడి ముండలం ఉన్నాం. అంతా వర్షం పడితే ఉపాసం పండవచ్చు వస్తుంది సార్. ఊళ్ళో పోతే అన్నం వేస్తే తిన్నట్టు, లేకపోతే వండినట్టు. మాకేమి ఆధారం అండ ఏమి చూపిస్తలేరు సారు. ఇక ఎట్లనైనా ఆడి ముండలం ఉన్నాం, ఏం కష్టం చేసుకొని బతకాలి సారు. ఎట్లనైనా మీ గవర్నమెంట్ అన్న దయచేయుడు అని తిరగమంటే తిరిగితే ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఎట్లనైనా దయచేసి మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటలేరు. తిరిగి 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 హాస్టల్కి వచ్చి ఇక గమ్మునుకున్నాం సార్. ఇప్పుడు మీరు మీకు రేషన్ కార్డు అసలు ఉందా లేదా? రేషన్ కార్డు లేదు సార్. రేషన్ కార్డు లేదు, పింఛన్ కూడా రాయలేదు మాకు. మీరు ఈ గుడిశాల ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా? మేము గుడిశాల 8-9-10 ఏళ్ళు అవుతుంది. మా బావి ఇన్నే చచ్చిపోయా, నా కొడుకు ఇన్నే చచ్చిపోయా, నా మనమడి ఇన్నే చచ్చిపోయా. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీలో ఎప్పుడైనా పోయిరా, మాకు ఇట్లా రసం కార్డు కావాలి, మాకు ఇట్లా బియ్యం కావాలని మీరు పోయి ఇప్పుడైనా ఏమైనా అడిగిరా మీరు ఏమైనా అధికారులను? అడిగినాం సార్, అడిగినాం. ఒక పింఛన్ అన్న రాయ సార్ అంటే పింఛన్ నీకు రాదమ్మా, ఉమ్మరు తక్కువ ఉందని అన్నాడు. మొగడలేడు సార్, మరి చచ్చిపోయాడు మా భర్త,
మరి ఇంత పింఛనాన్న రాయ సార్ అని పోయినాం. పోతే ఆ పేరు తీసుకురా పో, పుట్టిందేటి సచ్చిన దేటి తీసుకురామంటే నాకు గుడిసె కాలిపోయింది, అట్లా కాలిపోయినాయి. ఇప్పుడు మీరు అధికారుల నుంచి ఏం కోరుతున్నారమ్మా? ఏం కోరుతున్నా, ఒక ఆ కోపిన కారటి ఒక పింఛన్ ఇస్తా సార్. సార్ బత్తం కదా మేము కూడా ఊరి మీద. శ్రీకాకుళం జిల్లా మందసమ్మ.